సో హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, మొత్తానికి మీడియా వల్ల గవర్నమెంట్ స్పందించిందండి తెలంగాణలో. అదేంటంటే, మొన్న చెప్పుకున్నా కదండి, జగిత్యాలలో ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు 5 కోట్ల రూపాయలు జమ చేసుకునే బోర్డు తిప్పేశారని చెప్పి ఒక 200 మంది దగ్గర 5 కోట్ల రూపాయలు వీసాలు ఇస్తాము, విదేశాలు పంపిస్తాము, గల్ఫ్, మలేషియా, యూరోపియన్ కంట్రీస్ అన్ని దేశాలు పంపిస్తామని చెప్పి. సో అయితే నేను కూడా వీడియో పెట్టాను దానికి సంబంధించి. సో కొందరు మిత్రులు ఏం చేశారు అంటే, నా వీడియోలు డౌన్లోడ్ చేసి ఇది తెలంగాణ గవర్నమెంట్కి కొందరికి ముఖ్య అధికారులు కూడా ట్యాగ్ చేశారంట ట్విట్టర్లో. సో నెక్స్ట్ ఇంకో విషయం అంటే, తెలంగాణ మీడియా పత్రికల్లో కూడా కంటిన్యూ ఈ ఒక్క వార్త కథనాలు వచ్చాయి. సో మీడియాలో ఎక్కువగా రావడం వల్ల గవర్నమెంట్ కూడా స్పందించింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొన్ని ఏజెన్సీలు అన్నీ చెక్ చేస్తున్నారు వారికి లైసెన్స్ ఉందా లేదని చెప్పి. సో లైసెన్స్ లేని వాటిని మూసేస్తున్నారు కూడా. అయితే ఏజెంట్లకి ఎవరైతే చేస్తున్నారో, ఈ రిక్రూట్మెంట్ ఆఫీసులకి ఏజెంట్లకి ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఇళ్ళకు కూడా వెళ్ళి, అధికారులు ఇళ్ళకు కూడా వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్నారంటండి. సో ఇంతకుముందు గతంలో ఎవరిని పంపారు, ఎంత డబ్బులు తీసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నారంట అడిగి. మొత్తానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే ఈ నకిలీ ఉద్యోగాలు బారిన పడకుండా చాలామంది సేవ్ అవుతారు. సో చాలామంది నకిలీ వీసాల పేరు మీద నకిలీ జాబ్ వేకెన్సీల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు అధికంగా పే చేసేసి ఆ డబ్బులు వెనక్కి తిరిగి రాక, ఇటు గల్ఫ్ దేశాలకు వెళ్ళక, సో పాపం చాలామంది జీవితం మీద విరక్త పొంది ఆత్మహత్య చేసులు కూడా చేసుకున్న వారు కూడా ఉన్నారండి. అయితే ఆ రోజు జగిత్యాలలో అది ఆఫీసు మూసేసిన రోజున తగ్గితే నాకు 100 మంది మిత్రులు కాల్ చేశారండి. కంటిన్యూ కాల్ చేశారు, అన్న ఏం చెప్పి కనుక్కో ఎంక్వైరీ చేయని చెప్పి. సో మనవంతు ప్రయత్నం నేను చేశాను, ఛానల్లో పెట్టాను, కొందరు మిత్రులు దాన్ని తెలంగాణ ముఖ్య అధికారులకి ట్యాగ్ చేశారంటే ట్విట్టర్లో. సో అధికారులు కూడా స్పందించారు. సో గైస్, ట్యాగ్ చేసిన మిత్రులు ఎవరైతే అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మొత్తానికి గవర్నమెంట్ కదిలి వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నకిలీ ఏజెంట్లు ఈ వీసాల పైన మోసాలు, డబ్బులు కట్టించేసుకోవడం ఇటువంటి వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఓకే గైస్, మనకి నెక్స్ట్ టైం జాగ్రత్త అండి. గల్ఫ్ వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించండి. 1, గల్ఫ్ వెళ్ళే మిత్రులు ఏదైనా మంచి చేతి పని నేర్చుకుని వెళ్ళండి, లేదా బాగా చదువుకుని వెళ్ళండి. సో ఒక మంచి ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు చూసారా, మంచి వర్క్ లేదా బాగా చదువుకుని వెళ్ళండి. ఇలాంటి ఆప్షన్స్లో వెళ్తే మీకు తక్కువ టైంలో 4 డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. సో సంపాదించిన డబ్బుని ఎలా పెంచాలో నేను చెప్తాను. అర్థమైందా మీకు? సంపాదించుకున్న డబ్బుల్ని మరింత ఎలా పెంచాలో నేను చెప్తాను కావాలంటే నన్ను ఫాలో అయితే. సో అయితే సంపాదించడానికి వెళ్ళేటప్పుడు మంచి స్కిల్తో వెళ్ళండి గల్ఫ్కి. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.